ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అంజలి. ఆడవాళ్ళ గైనిక్ సమస్యల కోసం ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అపర్ణ గారు. సుమారు 7 సంవత్సరాల అనుభవం ఉంది ఆవిడకి గవర్నమెంట్ గోశాల హాస్పిటల్లో. అలానే ఇప్పుడు గాయత్రి మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సో ఒకసారి డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, సిజేరియన్ టైంలో మనకి ఇంజెక్షన్ అనేది వెన్నుకి ఇస్తారు కదండి, సో అది నేను ఎక్కువగా వింటూ ఉన్నది ఏంటంటే 32-35 ఏళ్ళు వచ్చేటప్పటికి నడుము నొప్పి వచ్చేస్తుంది దానివల్లే అని అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజమండి? వెన్నుకు మత్తి ఇవ్వడం వల్ల నడునొప్పి రావడం అనేది జనాలు అనుకుంటారు, కానీ దానిలో అసలు ఎంతవరకు అది నిజం కాదు. ఎందుకంటే సాధారణంగా మనం డెలివరీ చేసినప్పుడు, అది సిజేరియన్ అప్పుడు, పైనుంచి లోపల వరకు మనం కట్ చేస్తాం. కట్ చేసి బేబీని బయటికి తీస్తాం. ఆ కట్ చేసినప్పుడు పెయిన్ పేషెంట్కి తెలియకుండా వెన్నుకి సూదిచ్చి మత్తిస్తారు, అంటే ఒక ఇంజెక్షన్ ద్వారా మత్తిస్తారు. ఆ ఇంజెక్షన్ చాలా చిన్న, ఆ సూది చాలా చిన్న బోర్ నీడిల్ ఉంటుంది, దాని ద్వారా మత్తిస్తారు. సో పేషెంట్కి ఎనెస్థీషియా వచ్చేసి పెయిన్ అయితే పర్సీవ్ అవ్వదు. ఆ నీడిల్ ద్వారా పేషెంట్కి అయ్యే ఇంజరీ చాలా మినిమల్ ఇంజరీ. దానివల్ల ఫ్యూచర్లో ఆమెకు నడునొప్పి వస్తుంది, ఇంకా లేదంటే పేషెంట్ వీక్ అయిపోతారు అనేవన్నీ అసలు అసత్యం అన్నమాట. ఇది దీనికి పేషెంట్కి నడునొప్పి అవి వస్తాయి కారణం ఏంటి అంటే, డెలివరీ అయిపోయాక పేషెంట్ వాళ్ళు పథ్యాలు విపరీతంగా చేస్తారు. అంటే ఒంటిపూట భోజనం అని, ఇంకా బ్రెడ్ కాఫీ అవే, పేషెంట్కి సరైన న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వకపోవడము, గట్టిగా పొళ్ళేసి ఆయిల్ వేసి భోజనం అది పెట్టడము, వాటి వల్ల వీక్నెస్ తర్వాత ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్కి కంటిన్యూ అయ్యి దానివల్ల ఈ నడునొప్పి వీక్నెస్ అలాంటివి. కానీ వెన్నుకి సూది ఇవ్వడం వల్ల నడునొప్పి వస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, ఈ ఫుడ్ తీసుకునేటప్పుడు, ఇలాంటి ఫుడ్ తీసుకునేటప్పుడు డెఫిషియన్సీ అనేది ఉంటుంది కదా ఫీడ్ చేసే టైంలో, సో ఆ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది డెలివరీ టైం, డెలివరీ అయిన తర్వాత? సాధారణంగా ప్రెగ్నెన్సీలో ఒక బేబీ అనేది ఫామ్ అవుతుంది, అంటే బేబీకి కావాల్సిన బ్లడ్ ఆ కాల్షియం బోన్ ఫార్మేషన్కి అవసరమయ్యేదంతా మదర్ నుంచి బేబీకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఏదేమైనా మన డైలీ రిక్వైర్మెంట్ కన్నా ప్రెగ్నెంట్ లేడీకి కాస్త ఎక్కువ మోతాదులో ఈ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. ఇంకా డ్యూరింగ్ డెలివరీ అది నార్మల్ అయినా, సిజేరియన్ అయినా కూడా దగ్గర దగ్గర ఒక 500 ml అనేది బ్లడ్ లాస్ ఉంటుంది. డెలివరీ తర్వాత మదర్ బేబీకి మినిమం 6 మంత్స్ అయినా బ్రెస్ట్ ఫీడ్ ఇస్తారు. సో మదర్ నుండి ఉండే కాల్షియం బేబీకి వెళ్తుంది. సో ఈ ఐరన్ కాల్షియం డెఫిషియన్సీస్ అనేవి ప్రెగ్నెంట్ లేడీ, ఈ పాలు లాక్టేటింగ్ మదర్లో ఖచ్చితంగా ఉంటాయి. అవి అన్నీ ఉండకుండా మనం సప్లిమెంట్స్ ఇవ్వాలి. అలానే ఆ ఐరన్ రిచ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ అయితే తీసుకోవాలి, లైక్ బెల్లంతో చేసినవి ఏమైనా, బీట్రూట్, పోమోగ్రానేట్ అలాంటివి ఏమైనా, ఇంకా కాల్షియం అంటే పాలు, పాల పదార్థాలకు సంబంధించిన ఏమైనా తీసుకుంటూ ఉండాలి. కానీ మన వాళ్ళు అవి అన్నీ తీసుకోకూడదు, మదర్ తింటే బేబీకి పడదు అలాంటివన్నీ అంటూ ఉంటారు. కానీ ఫస్ట్ 6 మంత్స్ ఏదేమైనా బేబీ డైజెస్టివ్ ట్రాక్ట్ చాలా సెన్సిటివ్. మీరు మదర్ ఫీడ్ ఇచ్చినా కూడా బేబీ ఎలాగోలా వామిట్ చేస్తుంది, అది చాలా సెన్సిటివ్, ఏ పదార్థం అయినా దానికి పడదు కాబట్టి. అన్నిటినీ మదర్ ఫుడ్తో లింక్ పెడతారు, అది అసలు కరెక్ట్ కాదు. మదర్ అన్ని ఫుడ్స్ తినచ్చు, ఇంకా అన్ని తింటే మదర్ ఆరోగ్యంగా ఉండి బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. తను తీసుకునే ఫుడ్తో పాటు సప్లిమెంట్స్ ఎంతకాలం తీసుకోవాలి? సప్లిమెంట్స్ యూజువల్గా ఐరన్ అయితే 3 మంత్స్ వరకు తీసుకోవాలి. కాల్షియం బేబీకి ఎంతకాలం ఫీడ్ ఇస్తారో అంతవరకు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవటం మంచిది. అలానే ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ కూడా వెంట వెంటనే ప్రెగ్నెన్సీస్ కాకుండా కొంచెం మినిమం ఒక 1.5 ఇయర్ అయినా మదర్కి కొంచెం, అంటే ఆమె కొంచెం బలం కోట తీసుకోవాలి కదా, అందుకు మదర్కి కొంచెం టైం ఇచ్చి 2వ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. డాక్టర్ గారు, ఆడవాళ్ళల్లో ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ ప్రాబ్లంగా మారింది, సో వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవ్వచ్చా, దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఎక్కువగా ఉంటాయా, సో అది వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవ్వకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? వైట్ డిశ్చార్జ్ అనేది ఎప్పుడు అబ్నార్మల్ కాదు, అది చాలా సార్లు నార్మల్ గా కూడా ఉంటుంది. యూజువల్ మెన్స్ట్రల్ సైకిల్లో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అది ఫస్ట్ 15 డేస్ ఒక రకంగాను, పీరియడ్ ముందు 15 డేస్ ఒక రకంగాను ఉంటుంది. ఇది ఫస్ట్ 15 డేస్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఎక్కువ అమౌంట్లో ఉంటుంది, పీరియడ్కి ముందు ఉండే 15 డేస్ కొంచెం వైట్గా పౌడర్ టైప్ లైక్ అలా ఉంటుంది.
ఇది కాకుండా ఎప్పుడైతే వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు మనకి చెడు వాసన కానీ, దురద పెట్టినా, కడుపు నొప్పి ఉన్నా, భార్యాభర్త కలిసినప్పుడు ఏమైనా ఇబ్బందులున్నా, టాయిలెట్ వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బందులున్నా, అది అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ కింద మనం కన్సిడర్ చేసుకుందాం. ఈ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్కి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకవేళ పేషెంట్కి షుగర్, అన్కంట్రోల్డ్ షుగర్ ఏమైనా ఉన్నా, వాళ్ళు ఏమైనా లాంగ్ స్టాండింగ్ డిసీజెస్, ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్, స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి యూజువల్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్ వల్ల మెయిన్ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. లైక్ క్యాండిడియాసిస్, బ్యాక్టీరియల్ వెజైనోసిస్, ట్రైకోమోనియాసిస్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అయ్యి పేషెంట్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు పేషెంట్ని ఎగ్జామిన్ చేసుకొని ఆ లోకల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఏమైనా అంటే ముఖద్వారంకి పుండ్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా అవి చూసుకొని అవి ట్రీట్ చేయాలి. దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేపించి పేషెంట్తో పాటు పేషెంట్ భర్తకి కూడా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. మేడం, గర్భసంచి జారిపోయింది అంటారు చాలామంది. గర్భసంచి ఎందుకు జారిపోతుంది, దానికి గల కారణాలు ఏంటి? సాధారణంగా గర్భసంచి మన బాడీలో ఉంటుంది, దానికి సపోర్ట్స్గా కొన్ని లిగమెంట్స్ అనేవి ఉంటాయి. కొన్ని లిగమెంట్స్ ఒక స్ట్రక్చర్స్ వల్ల అది అక్కడ అలాగా హోల్డ్ అయ్యి ఉంటుంది మన బాడీలో. ఈ లిగమెంట్స్ అనేవి అంటే గర్భసంచి సపోర్ట్స్ ఎప్పుడైతే వీక్ అయ్యాయో అది కాస్త అలా కిందకి జారిపోతుంది. ఈ లిగమెంట్స్ ఎప్పుడెప్పుడు వీక్ అవుతాయి అంటే సాధారణంగా మనకి మెనోపాజ్ వచ్చినప్పుడు వీటికి ఈ కనెక్టివ్ టిష్యూ అది కాస్త అరిగిపోయినట్లు అయ్యి అలాంటప్పుడు ఈ లిగమెంట్స్ వీక్ అవుతాయి. ఇంకా అలానే చైల్డ్ బర్త్, రిపిటేటివ్ చైల్డ్ బర్త్స్ అంటే మాట్కి వెంట వెంటనే ప్రెగ్నెన్సీస్ వచ్చేయడం, అలానే పేషెంట్స్కి సాధారణంగా వీళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ముక్కేయమ్మ కిందకి బేబీ వచ్చేస్తుంది అంటారు. సో అలా కంటిన్యూస్గా ప్రెషర్ పెడుతూ ఉండడం వల్ల ఆ లిగమెంట్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. అది కాకుండా ఒక్కొక్కసారి బేబీ డెలివరీ కష్టమైతే పట్కరేసి తీయడము అలాంటివి చేసినప్పుడు అక్కడ ఉన్న లిగమెంట్స్కి ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. ఇవి కాకుండా కొంత కొంతమందికి కంజెంటల్ వీక్నెస్ అంటే వాళ్ళు పుట్టుకతోనే ఈ లిగమెంట్ వీక్నెస్తో పుడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ లిగమెంట్స్ అనేవి వీక్ అయిపోయి ఈ సపోర్ట్స్ వీక్ అయిపోయి యూట్రస్ అనేది కిందకి జారుతూ ఉంటుంది. ఈ పేషెంట్స్ సాధారణంగా ఇది మెనోపాజ్ దాటిన వాళ్ళలోనే చూస్తాం. కంజెంటల్ వీక్నెస్ ఉంది లేదంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టేశారు, ఇంట్లో డెలివరీ అయిన వాళ్ళకి సాధారణంగా గంటలు నొప్పులు పడుతూనే ఉంటారు, కిందకు ముక్కుతూనే ఉంటారు, అలాంటి వాళ్ళకి లిగమెంట్స్ అనేవి త్వరగా వీక్ అయిపోతాయి. అలాంటి వాళ్ళలో ముందుగా చిన్న ఏజ్లోనే చూస్తాం, సాధారణంగా అయితే ఇది మెనోపాజల్ లేడీస్లోనే చూస్తాం. దీనివల్ల కంప్లైంట్స్ ఏంటి అంటే గర్భసంచి కిందకి వచ్చేయటం వల్ల ఎంతేమైనా కొంచెం ఆ లిగమెంట్స్ మీద స్ట్రెయిన్ ఉంటుంది, దానివల్ల బ్యాక్ ఏక్ వస్తుంది పేషెంట్కి. ఈ యూట్రస్ బయటికి వచ్చేయడం వల్ల ఇంకా యూరినరీ కంప్లైంట్స్ ఉంటాయి, అంటే టాయిలెట్ వచ్చినట్లు ఉంటుంది, మాటికి వచ్చినట్లు ఉంటుంది, కానీ కంప్లీట్గా బ్లాడర్ ఎంప్టీ చేసిన ఫీల్ ఉండదు, అలానే వైట్ డిశ్చార్జ్ అవి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇది కొంచెం ఈ యూట్రస్తో పాటు ఒక్కొక్కసారి బ్లాడర్, రెక్టమ్ అలాంటివి కూడా కొంచెం బయటకు రావడం వల్ల ఈ మోషన్ ఇబ్బంది అవి కూడా ఉన్నట్లు ఉంటాయి అన్నమాట. ఒకవేళ పేషెంట్కి ఫ్యామిలీ కంప్లీట్ అవ్వలేదు అలా అంటే కొంచెం లోపల పెట్టి లేదంటే అబ్డామినల్ సర్జరీస్ అలాంటి వాటి ద్వారా కరెక్ట్ చేస్తాం. లేదు పోస్ట్ మెనోపాజల్ లేడీ అలాంటి వాళ్ళకి యూట్రస్ బయటకు వచ్చేసింది ఈ లిగమెంట్స్ అవి వీకెనింగ్ వల్ల అంటే ఇంకా వెజైనల్ రూట్ ద్వారా హిస్టెక్టమీ అనేది చేస్తాం. డాక్టర్ గారు, హెచ్పివి వ్యాక్సిన్ కోసం మనం ఎక్కువగా వింటున్నాం కదా, సో అది హెచ్పివి వ్యాక్సిన్ అసలు ఎందుకు ఇస్తారు, ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తారు, అంటే అది ఇప్పుడు క్యాన్సర్కి రెమెడీ అని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది, సో దానికోసం మీరు ఏమైనా చెప్పగలరా? హెచ్పివి వ్యాక్సిన్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ నివారణకి మనం ఇచ్చే వ్యాక్సిన్. సాధారణంగా ఒక వయసు దాటాక ఆడవాళ్ళలో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, దానికి మోస్ట్ కామన్ కాజ్ కూడా ఈ హెచ్పివి ఇన్ఫెక్షనే. దానికి మనం నివారణగా ఇచ్చేది ఈ హెచ్పివి వ్యాక్సిన్. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ కూడా ఈ వైరస్ చాలా రకాలు ఉంటాయి, లైక్ 16, 11, 6, 31, 32 అలానే చాలా రకాల వైరసెస్ ఉంటాయి. ఈ వైరసెస్లో కూడా చాలా వరకు ఈ సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేస్తూ ఉంటాయి. మనం దానికి ప్రివెన్షన్గా ఈ వైరస్ అనేది ఇస్తాం. ఈ వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఈ వైరస్ యాక్టివ్ ఫామ్ కాదు, మైల్డ్ ఒక చిన్నపాటి
ఇన్ఫెక్షన్ ని క్రియేట్ చేస్తుంది. మన బాడీ ఆ ఇన్ఫెక్షన్ కి తగినట్టు ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటుంది. ఒకవేళ రేపొద్దు నిజంగానే ఆ వైరస్ వల్ల మనకి అటాక్ అయితే ఖచ్చితంగా మన బాడీకి ఆ మెమరీ వల్ల ఆ ఇన్ఫెక్షన్ ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ వ్యాక్సిన్ రెండు రకాలుగా ఉంటుంది, బైవలెంట్, క్వాడ్రివలెంట్. ఇప్పుడు కొంచెం 9 స్ట్రెయిన్స్ ఉన్న వ్యాక్సిన్ కూడా వస్తుంది. బైవలెంట్ అంటే 16-18 స్ట్రెయిన్స్, అంటే వైరస్ రకాలు 16-18 ఉన్న వైరస్ సర్వారిక్స్ అంటాము. గార్డాసిల్ అంటే క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్, దానిలో 4 రకాల వైరస్ని ఎదుర్కోవడానికి చేసిన వ్యాక్సిన్ గార్డాసిల్ వ్యాక్సిన్. యూజువల్గా ఇవి రెండు క్యాన్సర్కి అగెయిన్స్ట్, అంటే 16-18 మోస్ట్ పాజిటివ్ ఆర్గనిజమ్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఉంది. ఏదైనా సర్వారిక్స్ కన్నా గార్డాసిల్ బెటర్, బట్ ఏది లేకుండా మనకి సర్వారిక్స్ ఉందంటే అది తీసుకోవడం బెటర్. ఇప్పుడు మన బడ్జెట్లో కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి హైలైట్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ఎలా అంటే, ఈ సర్వైకల్ క్యాన్సర్ సర్విక్స్ అనేది అమ్మాయిలకే ఉంటుంది కాబట్టి ఇది యూజువల్గా అమ్మాయిలకి ప్రిస్క్రైబ్డ్. అది కూడా ఎలా అంటే, బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ సెక్షువల్ లైఫ్ మనం ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. షెడ్యూల్ ప్రకారం 9-14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అది కూడా ఫస్ట్ డోస్ ఇప్పుడు తీసుకుంటే ఆ ఫస్ట్ డోస్ తీసుకున్న 6 నుంచి 12 నెలల్లోపు రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఒకవేళ గర్ల్ చైల్డ్కి 15 ఇయర్స్ ఏజ్ దాటిపోతే తనకి 3 డోసెస్ తీసుకోవాలి. అంటే ఈరోజు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుంటే ఇది తీసుకున్న 1 నెల తర్వాత 2వ డోసు, ఇది ఈ రోజు నుంచి 6 నెలల తర్వాత 3వ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా డోస్ మిస్ అయినట్లుంటే మళ్ళీ షెడ్యూల్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ సెక్షువల్ లైఫ్, అంటే పెళ్లి కాకముందు వ్యాక్సిన్ తీసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా భార్యాభర్తకి సంక్రమించే వ్యాధి. సో బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ మ్యారేజ్ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. ఇంకా రికమెండేషన్స్ ప్రకారం 25 ఇయర్స్+35 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని రికమెండేషన్స్ ఉన్నాయి. కానీ వన్స్ పెళ్ళైపోతే ఏదేమైనా ఆ ఉమెన్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ టు ఇన్ఫెక్షన్, కొంచెం రిస్క్ ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి ఈ వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ కొంచెం తగ్గుతుంది. కానీ ఏదేమైనా కాస్త బెటర్ కాబట్టి 25 ఇయర్స్ తర్వాత కూడా మనం పేషెంట్కి వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఇదే కాకుండా ఇంకొక రికమెండేషన్ ఏంటి వచ్చిందంటే, ఏదేమైనా అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అది అబ్బాయి ద్వారానే వస్తుంది కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ అబ్బాయికి రాకపోయినా కూడా అబ్బాయి వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే వాళ్ళ వైఫ్కి ప్రొటెక్షన్. సో ఎప్పుడైనా కూడా మీ అమ్మాయికి వ్యాక్సిన్ చేయించడం మ్యాండేటరీ, అలానే మీ అబ్బాయికి చేయించడం కూడా కంపల్సరీ. ఇది బడ్జెట్ విషయానికి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మ్యామ్. సో ఈ వ్యాక్సిన్ అనేది మా వ్యూవర్స్ కోసం అడుగుతున్నాను. సో ఈ వ్యాక్సిన్ అనేది ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు గైడ్ చేయగలరా, మీరు ఇస్తారా, ఈ వ్యాక్సిన్ చేస్తారా? డెఫినెట్గా చేస్తాము. ఈ వ్యాక్సిన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనాలకి అవగాహన తక్కువ, ఇప్పుడిప్పుడు ఇది ఇంట్రెస్ట్ టాపిక్ అయ్యింది, ఇప్పుడు జనాలకి కొంచెం అవేర్నెస్ వచ్చి వ్యాక్సినేషన్ గురించి అడుగుతున్నారు. అదొకటి. ఇంకొకటి, వ్యాక్సిన్ ప్రైస్ కొంచెం రిలేటివ్గా 2000-3000 ఉంటుంది. సో అందరూ ముందుకొచ్చి చేయించుకోరు. సో ఎవరైనా వచ్చి అడిగితే డెఫినెట్గా వ్యాక్సిన్ గురించి చెప్తాము, ఆ ప్రైస్ ఎలా ఉంటుంది అది చెప్తాము. అప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగా మేము చేయించుకుంటాము అంటే అప్పుడు మేము వ్యాక్సిన్ తెప్పించి చేయించడం అవుతుంది. అవైలబుల్గా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చేసేయండి అంటే కాదు, కానీ మేము 1-2 డేస్లో ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అయితే చేస్తాం. సో ప్రైస్ అయితే 2-3000 మధ్యలో ఉంటుంది. మెనోపాజ్ స్టేజ్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే లైఫ్ స్టైల్ ఏమైనా మార్చాలా, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, సో రెగ్యులర్గా ఏమైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలా? మెయిన్ ఈ మెనోపాజ్లో మనకి ఈ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అవి తగ్గించుకోవడానికి మనం ఈ స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా అవి తగ్గించుకోవాలి. ఇంకా కెఫీన్ ఇంటేక్ అది తగ్గించుకోవాలి. మన సొసైటీ ప్రకారం ఈ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ తక్కువ, కానీ కాఫీ, టీలో అవి మనం విపరీతంగా రోజుకి 2-3 సార్లు అలా తాగుతూ ఉంటాం కదా, అది తగ్గించుకుంటే కొంచెం ఈ ఇన్సామ్నియా అవి తగ్గి డిప్రెషన్కి గురి కావడం అవి తగ్గచ్చు. అది కాకుండా ఎవరికైనా కూడా మినిమం యాక్టివిటీ ఉండి మంచి డైట్ అనేది, అంటే వీళ్ళకి ఫ్యాట్ డిపాజిషన్ అది ఎక్కువ అయ్యి అవి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదేమైనా హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే బెటర్. బయట ఫుడ్, జంక్ ఫుడ్ కన్సంప్షన్ అది కాకుండా ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైస్ అలాంటివి కాకుండా హెల్దీ ఫుడ్స్, రోజులో బ్యాలెన్స్డ్ డైట్, కొంత ప్రపోర్షన్ వెజిటబుల్స్, ప్రోటీన్ అలాంటివి తీసుకుంటే ఎంతైనా అది హెల్ప్ చేస్తుంది. ఇంకా ఈ ఎముకల బలంకి అది ఉండటానికి
కాల్షియం సప్లిమెంట్, కొంచెం ప్రోటీన్ సప్లిమెంట్ అలాంటివి అయినా తీసుకున్నా కూడా మంచిదే, మంచిగానే ఉంటుంది. ఇంకేదేమైనా హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ చాయిస్, కానీ అది అందరికీ ప్రిస్క్రైబ్ చెయ్యం. అది కాకుండా ఇంకా వేరే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఈ కాల్షియం టాబ్లెట్స్ అలాంటివి అవి తీసుకుంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారిని సంప్రదించండి. కింద ఆవిడ ఫోన్ నెంబర్ అలానే పేరు కూడా ఇస్తున్నాం, క్లినిక్ డీటెయిల్స్ కూడా ఉంటాయి.